తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హిట్ తారస్థాయికి చేరింది అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ అభ్యర్థులు నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల సీఎంలు ప్రచార పర్వంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే ప్రధాని పలు దఫాలుగా తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే అధికారంలోకి రావడమే టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ అధిష్టానంకు ఆ పార్టీ నేతలు షాక్లు ఇస్తున్నారు ఇప్పటికే పలువురు కీలక నేతలు బీజేపీని వీడగా తాజాగా ఆ పార్టీ మహిళా నేత విజయశాంతి సైతం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మహిళా నేత విజయశాంతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది కొద్ది కాలంగా ఆమె బీజేపీని వీడుతున్నారని విస్తృత ప్రచారం జరిగింది త్వరలోనే కాంగ్రెస్ గుటికి చేరబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి ఈ ప్రచారం ఇలా సాగుతుండగానే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి ఇటీవల మాట్లాడుతూ విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పకోబోతున్నారని తెలిపారు దీంతో ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమని అందరూ భావించారు అయితే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ప్రధాని మోదీ సభకు విజయ శాంతి హాజరు కావడంతో ఆమె పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పడినట్లయింది విజయశాంతి కొద్ది కాలంగా రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది దీనికి తోడు పలుసార్లు సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టిన పోస్టులు సైతం ఆ విషయాన్ని తేట తెల్లం చేశాయి మరోవైపు తెలంగాణ ఎన్నికల కోసం నలభై మందితో బీజేపీ అధిష్టానం స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ ను ఇటీవల విడుదల చేసింది ఈ లిస్ట్ లో విజయశాంతి పేరు లేకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీ మారింది తాను బీజేపీని వీడటం లేదని విజయశాంతి ఇటీవల స్పష్టత ఇచ్చినప్పటికీ తాజాగా ఆమె ట్విట్టర్ ఫేస్బుక్ ఖాతాల్లో ప్రొఫైల్ పిక్ మార్చడంతో బీజేపీని వీయడం ఖాయమన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది ట్విట్టర్ ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ మార్చిన విజయశాంతి బీజేపీలో చేరకు ముందు ఉన్న పెట్టింది దీంతో డిపి మార్పు దేనికి సంకేతం అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది గత కొంత కాలంగా బిజెపిపై అసంతృప్తితో ఉన్న విజయశాంతి ఈ నెల పదకొండున ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా మోదీని కలిశారు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె ఎక్కడ షేర్ చేయకపోవడంతో పాటు ప్రస్తుతం నరేంద్ర మోదీ ఫోటోతో కలిపి ఉన్న డిపిని సైతం మార్చడంతో ఆమె బీజేపీని వేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి విజయశాంతి బీజేపీని వీడుతుందా వీడితే ఆమె ఏ పార్టీలో చేరుతారనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది